భౌత శాస్త్రంలో చెప్పబడిన రుద్రభూమి శ్మశానం రహస్యములు ప్రపంచంలో ప్రతి మతానికి ఒక విధమైన శ్మశానం ఉంటుంది క్రైస్తవులు మరణించిన తమ వారి యొక్క మృతదేహాలను సమాధి చేస్తారు క్రైస్తవ మతస్థులకు చెందిన శ్మశానాలను సెమెట్రీస్ అని పిలుస్తారు ఇక ఇస్లాం మతంలో కూడా చనిపోయిన వ్యక్తుల యొక్క దేహాలను సమాధి చేయడం జరుగుతుంది వీరి శ్మశానాన్ని కబరస్థాన్ అని పిలుస్తారు ఇక హైందవ మతంలోని వ్యక్తులు చనిపోయినప్పుడు మృతదేహాలను శ్మశానంలో దహనం చేస్తారు హైందవ మతస్థుల యొక్క శ్మశానాన్ని రుద్రభూమి లేదా ప్రేత భూమి అని పిలుస్తారు పేరు ఏదైనప్పటికీ శ్మశానాల్లో ఆత్మలు నివాసం ఉంటాయి అన్నది యథార్థం ఆ కారణంగానే ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ రాత్రి సమయాల్లో ప్రేతాత్మల యొక్క సంచారం శ్మశానాల్లో ప్రబలంగా ఉంటుందని ఈనాటికి విశ్వసిస్తున్నారు సాధారణంగా శ్మశానం అనే పదం చాలా మంది మానవుల్లో భయాన్ని అసహ్యాన్ని కలిగిస్తుంది కారణం శ్మశానం మనిషి జీవితం అంతానికి ప్రతిరూపంగా ఉంటుంది నిజానికి మనిషి యొక్క శరీరం నుండి అతని ఆత్మకు మోక్షం కలిగే ప్రదేశం శ్మశానం ఈ ప్రదేశంలో మనిషి దేహం దహనమయ్యి శుద్ధవుతుంది పంచభూతాలతో తయారైన అతని శరీరంలోని పంచభూత తత్వాల్లోని ప్రతి తత్వము తనకు సంబంధించిన భూతతత్వంలో లీనమైపోతుంది మట్టి మట్టిలో గాలి గాలిలో ఈ విధంగా పంచభూతాల్లో మానవ శరీరం లీనమైపోతుంది సాధారణంగా భారతదేశంలోని హైందువుల యొక్క స్మశానాలు ఒక నదికి సమీపంలో లేదా జల సమీప ప్రాంతాల్లో ఉంటాయి ఇక పవిత్రమైన నదీ తీరాల్లో ఉండే స్నానఘట్టాల్లో శవదహనం కోసం కూడా ఒక ఘట్టాన్ని అంటే ను ఏర్పాటు చేస్తారు శ్మశానంలో సంచరించే భూత ప్రేత శాకిని డాకినీ గాలి దయ్యం అనే వివిధ రకాల నకారాత్మక శక్తులకు అంటే నెగిటివ్ ఎనర్జీస్ కు పరమశివుడు అధిపతిగా ఉంటాడు ఆ కారణంగానే ఆయన్ను భూతనాథుడు అని పిలుస్తారు ఈ భూతనాథుడు రాత్రి సమయాలలో శ్మశానాల్లో సంచరిస్తూ ఉంటాడు ఈయన చుట్టూ వికృతంగా అరుస్తూ వివిధ రకాల శక్తులు సంచరిస్తూ ఉంటాయి శివుడు నిజంగా నివసించే ప్రాంతం మరు భూమి అని గుర్తించాలి ఉగ్రస్వరూపుడైన రుద్రుడికి అనగా శివుడికి నివాసమైన శ్మశానాన్ని తంత్రశాస్త్రంలో రుద్రభూమి అని పిలుస్తారు ఇహలోక వ్యవహారాల్లో గడిచిపోయిన కాలాన్ని భూతకాలము అని పిలుస్తారు అనగా ఆ కాలం ముగిసిపోయింది అని అర్థం అయినప్పటికీ ఆ గడిచిపోయిన కాలం యొక్క ప్రభావం మనిషి మీద వర్తమానంలో కూడా ఉంటుంది అనగా గత కాలాన్ని మనిషి నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు అదేవిధంగా ఒక మనిషి ప్రస్తుతం లేనట్లయితే అతడు భూత కాలానికి అనగా గడిచిపోయిన కాలానికి చెందినవాడుగా గుర్తించాలి ఆ కారణంగానే చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మని భూతం అని పిలుస్తారు ఒక మనిషి చనిపోయిన తరువాత తాను ఇప్పుడు మనిషిని కాదని కేవలం ఆత్మని అని తెలుసుకున్నంత వరకు ఆ ఆత్మకు ఏ విధమైన శక్తులు ఉండవు ఎప్పుడైతే ఆ ఆత్మ తాను ఆత్మను అన్న జ్ఞానాన్ని పొందుతుందో ఆ క్షణం నుండి ఆ ఆత్మకు అనేక శక్తులు వస్తాయి అప్పటి నుండి అది ఇతరులకు హాని చేయగా చేయగలిగే ప్రేతాత్మగా దయ్యంగా మారుతుంది పరమశివుడు శ్మశానాల్లో ఎందుకు సంచరిస్తాడు శివుడికి మరియు శ్మశానానికి మధ్య సంబంధం ఉంటుందని హైందవ మతంలో ఒక విశ్వాసం అనాది కాలం నుండి ప్రచారంలో ఉంది హైందవ మతంలో శ్మశానానికి మహాప్రస్థానం అనే పేరు కూడా ఉంది స్మశానాల్లో మృతదేహాలను దహనం చేసిన తరువాత ఏర్పడిన భస్మాన్ని పరమశివుడు తన శరీరం మీద పూసుకుంటాడు ఆ కారణంగానే ఆయనకు భస్మాంగరాయ అనే పేరు వచ్చింది ఆయన నివాసం ఉండే శ్మశానాన్ని రుద్రక్షేత్రం అని పిలుస్తారు అయితే శివుడు శ్మశానంలో ఎందుకు తిరుగుతాడు అన్న సందేహం ఎవరికైనా వస్తుంది విచిత్రం ఏమంటే పురాణ కాలంలో ఇదే సందేహం పార్వతికి కూడా కలిగింది ఆపై ఆమె శివుడితో ఇలా అన్నది ఈశ్వర మానవుల జీవితాలు అంతమయ్యే శ్మశానంలో నువ్వు తిరుగుతావని అందరూ చెబుతారు నీకు రుద్రుడు అనే పేరు కూడా ఉంది అయితే నీవు సంచరించే శ్మశానాన్ని రుద్రభూమి అని ఎందుకు పిలుస్తారు అప్పుడు పరమేశ్వరుడు ఉద్వేగం ధ్వనిస్తున్న స్వరంతో పార్వతితో ఇలా చెప్పాడు నేను లయకారకుణ్ణి అనగా ఈ విశ్వాన్ని నాశనం చేయగల శక్తిని నేను మనిషి చనిపోయిన తర్వాత శ్మశానానికి వస్తాడు ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక మాయలో చిక్కుకుపోతాడు అనుబంధాలు ధనం ఇహలోక సౌఖ్యాలు లాంటి తాత్కాలికమైన అంశాల్లో లీనమై తాను ఎవరు తాను ఏ కారణంగా లోకంలోకి వచ్చాడు అన్న విషయాలను మర్చిపోతాడు మనిషి తన జీవితంలో ఏనాడు పరిపూర్ణమైన మరియు నిస్వార్థమైన భక్తితో దైవాన్ని ప్రార్థించడు దేవుణ్ణి పూజించేది కేవలం ప్రతిఫలం కోసమే మనిషి తన వాళ్ల కోసం ఎన్నో కష్టాలు పడి అవకాశం ఉంటే ఎన్నో మోసాలు దౌర్జన్యాలు చేసి అపారమైన సంపద కూడ కానీ అతడు చనిపోయిన పదకొండవ రోజు తరువాత అతడి బంధువులు అతడు సంపాదించిన ఆస్తిని ఏ విధంగా పంచుకోవాలి అన్న విషయం గురించి మాత్రమే చర్చించుకుంటారు లేదా తగాదాలు ఆడుకుంటారు అంతేగాని ఆ సొమ్మును ఆస్తుల్ని ఆ సంపాదించిన వ్యక్తి చనిపోయాడు అన్న బాధ వాళ్ళకి ఏమాత్రం ఉండదు అనగా తాము కూడా ఏదో ఒక రోజు చనిపోతాము అన్న ఆలోచన వాళ్లల్లో ఉండదు వాళ్ళు కూడా ధనం అనే మాయిలో చిక్కుకునే ఆ ధనాన్ని ఎలా పొందాలి అని వెంపర్లాడిపోతారు ఆ సమయంలో వాళ్ళకి సమీపంలో ఉండే అతడి యొక్క ఆత్మ తన వాళ్ళు తన గురించి కాక తను సంపాదించిన ఆస్తి గురించి ఆలోచించడం చూసి ఎంతో బాధకు గురవుతుంది ఇలాంటి వాళ్ల కోసం తాను మంచి చెడు మర్చిపోయి దైవం గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఎన్నో అకార్యాలు చేశాడు మోక్షాన్ని పొందే మార్గం గురించి ఏనాడూ ఆలోచించలేదు ఈ విధంగా చింతించిన ఆత్మ మళ్ళీ శ్మశానానికి అనగా రుద్రభూమికి వస్తుంది అక్కడ ఒంటరిగా భయంతో మరియు ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు సంచరిస్తూ ఉంటుంది ఆ సమయంలో నేను ఆ ఆత్మను దగ్గరకు తీసుకుని ఆదరిస్తాను నీవు ఒంటరివాడివి కాదు ఎప్పటికైనా మోక్ష మార్గాన్ని జ్ఞానబోధ చేస్తాను ఆత్మలను ఆదరించే నేను నిరంతరం సంచరించే శ్మశానాన్ని రుద్రభూమి అని వేదాంతులు పిలుస్తారు ఎంతటి అందమైన శరీరం అయినా మరణించిన తరువాత శ్మశానంలో బూడిద కుప్పగా మారిపోతుంది అటువంటి అశాశ్వతమైన దేహం మీద వ్యామోహాన్ని కలిగి ఉండడం మనిషి యొక్క అజ్ఞానం అని వేదాంత శాస్త్రం ఉద్ఘాటిస్తున్నది రుద్రభూమిలో ఎటువంటి తాంత్రికులు సాధన చేస్తారో తరువాత వీడియోల్లో తెలుసుకుందాం